కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి భక్తులందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో అప్లోడ్ అయిన ప్రతి క్షణం మీకు వెంటనే మెసేజ్ వస్తుంది. తప్పకుండా ఈ చక్కటి సౌలభ్యాన్ని ఉపయోగించుకోండి. సాయి సరస్వరంలో టెలికాస్ట్ అవుతున్న వీడియోస్ అన్నింటినీ వీక్షించే ప్రయత్నం చేయండి. సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న సాయి భక్తులందరికీ సాయినాథుని దివ్యమైన పరిపూర్ణమైన అనుగ్రహం లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, తమిళ మీరు చూశారు సాయిబాబాకు నైవేద్యం ఏది పెట్టాలి, నివేదన ఏది చేయాలి అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే దీని మీద రకరకాలుగా ప్రచారాలు జరిగినాయి. వంకాయ కూర నైవేద్యం పెడితే కానీ అనుగ్రహం లభించదా, దూది పేడ నైవేద్యం పెడితే కానీ అనుగ్రహం లభించదా, బాబాకు చపాతీలు నైవేద్యం పెడితే కానీ అనుగ్రహం లభించదా, ఇంకొంతమంది చెప్పారు బాబాకు వెజిటబుల్ పలావ్ పెడితే కానీ మనకు అనుగ్రహం లభించదు, ఎందుకంటే ఆయనకి చాలా ఇష్టం కాబట్టి. ఈ విధంగా ఎవరికి తోచిన విధంగా వారు రకరకాలుగా చెప్పటం అనేది జరుగుతోంది. కానీ వాస్తవంగా మనం చూసినట్లయితే, సాయి సచరిత్రను ఆధారంగా చేసుకుని చూసినట్లయితే, వంకాయ కూర నాకు ఇష్టమని ఆయన చెప్పరా, వెజిటబుల్ బిర్యానీ నాకు ఇష్టమని ఆయన చెప్పరా, రొట్టెలంటే నాకు ఇష్టమని ఆయన చెప్పరా, దూద్ పేడ నాకు పెట్టమని ఆయన అడగలా, 2 రూపాయలే దక్షిణ వేయమని ఆయన చెప్పరా. సచరిత్రను మీరు బాగా పరిశీలించి చూస్తే మనకి సుస్పష్టంగా అర్థమవుతుంది సాయిబాబాకు ఏది నైవేద్యం పెట్టాలి, ఏ పదార్థాన్ని నివేదన చేయాలి అనేది మనకి అవగాహనకు వస్తుంది. ఆయన ఒకటే మాట అన్నాడు, నాకు గుళ్ళు అవసరంలా, గోపురాలు అవసరంలా, కిరీటాలు అవసరంలా, ఏమి అవసరం లేదురా, మీ నిండైన ప్రేమ నాకు చాలు అన్నాడు. భగవద్గీతలో గీతాచార్యుడు కూడా ఏం చెప్పాడు చూడండి, పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏదైనా సరే పవిత్రమైన భావనతో, పవిత్రమైన హృదయముతో, ప్రేమతో సమర్పించినట్లయితే భగవంతుడు తప్పక స్వీకరించడం ముమ్మాటికి సత్యము. కాబట్టి సాయి బంధువులారా, ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఒకటి ఉంది. సాయిబాబాకు రొట్టెలంటే ఇష్టం, వంకాయ కూర అంటే ఇష్టమని కాదు, గతంలో అనేక వీడియోల్లో చెప్పాను, అనేక ప్రవచనాల్లో, స్టేజెస్ మీద, టీవీ ఛానల్స్ లో చెప్పడం జరిగింది. సాయిబాబా మహారాష్ట్రలో ఉన్నాడు కాబట్టి మహారాష్ట్రలో అందరూ రొట్టెలు తింటారు కాబట్టి సాయిబాబా కూడా రొట్టెలే తిన్నాడు, అంత మాత్రాన చపాతీలు ఇష్టమని అది సపరేట్ గా ఏం లేదు. అలాగే వంకాయ కూర విషయానికి వస్తే, వంకాయ కూరలో ఆ కథలో ఆ భక్తురాలు ఏం చేస్తుందంటే, తోటి భక్తురాలు బాబా దగ్గరికి పోతుంటే 2 వంకాయలు ఇచ్చి, ఒక వంకాయను పెరుగు పచ్చడి, ఇంకొక వంకాయను కూర చేసి నా తరఫున పెట్టామని చెప్పింది. ఆమె పెరుగు పచ్చడి చేసింది కానీ కూర చేయలే, మరునాడు చేద్దాం అనుకుని. ఆ విషయము సర్వజ్ఞుడైన సాయికి తెలుసు కాబట్టి గుర్తు చేసి మరి వండించుకున్నాడు. అంటే ఆ కథ ద్వారా మనకేం చెప్తున్నాడు, నేను సర్వజ్ఞుడను, నాకు సర్వము తెలుసు అని తెలియచెప్పేందుకే కథ చెప్పాడు, కానీ వంకాయ కూర అంటే ఇష్టమని ఇక్కడ చెప్పలేదు. కానీ ఒకటి వాస్తవం, మీరు ఏదైనా నివేదన చేయండి, రెస్ట్రిక్షన్ ఏమీ లేదు. వంకాయ కూర అయినా పెట్టండి, చపాతీ అయినా పెట్టండి, దూద్పేడ అయినా పెట్టండి, బిర్యానీ అయినా పెట్టండి, పులిహోర అయినా పెట్టండి, లడ్డూ అన్న పెట్టండి, సిరా అయినా ప్రసాదం అయినా పెట్టండి, ఏదైనా సరే ప్రేమతో నివేదన చేయండి, భక్తితో నివేదన చేయండి, ఆయన సాక్షాత్ స్వీకరిస్తున్నాడన్న భావనతో నివేదన చేయండి, అప్పుడు సత్ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా ఆయన మనకి సాయి సచరిత్ర ద్వారా ఇచ్చిన సందేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తూ ఈ నైవేద్యాలు పెట్టినట్టయితే ఇంకా ఆయన సంతోషపడతాడు. ఏమన్నాడు, అసత్యము పలకవద్దు అన్నాడు, పరనింద చేయవద్దన్నాడు, చాడీలు చెప్పవద్దన్నాడు, మానవత్వపు విలువలతో జీవించమన్నాడు. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. కాబట్టి ఇటువంటి సందేశాలను అర్థం చేసుకుంటూ లౌకికపరమైన క్రియలన్నీ కూడా మనం చేసినట్లయితే తప్పకుండా సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన పరిపూర్ణమైన అనుగ్రహం లభించడం ముమ్మాటికి సత్యము. కాబట్టి సాయిబంధులారా, ఈ విధంగా మీరు నివేదన ఏది చేసినా దానికి ఫిక్స్డ్ ఫార్మాట్ ఏం లేదు, దయచేసి అందరూ గ్రహించండి. ఏది చేసినా ఆ తండ్రికి మీరు ప్రేమతో నివేదన చేసినట్లయితే తప్పకుండా ఆయన స్వీకరించడం ముమ్మాటికి సత్యం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వ చైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. జయ సాయినాథ్. సాయి సర్వస్వంలో అప్లోడ్ అవుతున్నటువంటి వీడియోస్ యొక్క అప్డేట్స్ మీకు తెలియాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.
ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.